Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan Paryatanalato YCP ki kavalsinanta stuff. Telugu Desam Party Adhineta Chandrababu Janasena CM Pawan Kalyan giant ga Uttarandhra jillalapai drushti pettaru. Chandrababu guruvarame Uttarandhra jillala tana paryatanam muginchukoga ade roju varaha yatralo bhagamga Pawan Kalyan Visakhapatnamlo adugu pettaru. జగదంబ జంక్షన్ లో రోడ్ షో నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఇద్దరు నేతలు వారు సారథ్యాన్ని వహిస్తున్న పార్టీల లక్ష్యం ఒకటే, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల బరిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం. ఇదే లక్ష్యంతో వారిద్దరూ రోడ్డెక్కారు. ప్రాజెక్టుల పర్యటన పేరుతో చంద్రబాబు, వారాహయాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ రోడ్ షోలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక నారా లోకేష్ యువకోణం పాదయాత్ర దీనికి బోనస్. ఆయా పర్యటనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. తెలిసి చెబుతున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కావడం లేదు, కానీ వారిద్దరి ప్రసంగాలు మాత్రం వైసీపీకి కావలసినంత స్టఫ్ ఇస్తున్నాయనేది సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా అర్థమై తీరుతుంది. హైడ్రోజన్ నుంచి కరెంటును, మళ్లీ అదే కరెంటు నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేయొచ్చంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై వైసీపీ ఏ స్థాయిలో ట్రోల్స్ చేస్తుందో తెలిసిన విషయమే. సౌర విద్యుత్కు తానే నాంది పలికానంటూ చంద్రబాబు చెప్పడం, దాని తాలూకు థంబ్నైల్స్ కు వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో లాఫింగ్ ఎమోజీలు పోటెత్తాయి. తాను అధికారంలోకి వస్తే ప్రతి సబ్స్టేషన్లోనూ ప్యానల్స్ పెట్టి సోలార్ పవర్ను ప్రొడ్యూస్ చేస్తానంటూ చంద్రబాబు చెప్పడాన్ని సొంత పార్టీ నాయకులు జోక్గా తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలా ఎక్కడికెక్కడ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసి సర్ప్లస్ పవర్ సాధిస్తానని, దీనివల్ల యూనిట్ 2-3 రూపాయలకే సరఫరా చేస్తారని టీడీపీ చీఫ్ చెప్పడం హాస్యాస్పదంగా అభివర్ణిస్తున్నారు. విశాఖ జగదంబ జంక్షన్లో వారాహి పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపైన అదే స్థాయిలో నవ్వుకుంటున్నారు వైసీపీ అభిమానులు. కేంద్రంతో చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానంటూ పవన్ చెప్పడంపై షటర్ల దాడి మొదలుపెట్టారు. మా అమ్మతో చెప్పింది నువ్వు కొట్టేస్తా అంటూ చిన్నపిల్లాడు కంప్లైంట్ చేసినట్లుగా ఉందని తీసి పారేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి రవాణాకు విశాఖపట్నం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని అప్పట్లో ఎవరిని ప్రశ్నించావంటూ వైసీపీ అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు. నారా లోకేష్ తోడలు భరత్ చౌదరికి చెందిన గీతం యూనివర్సిటీ ఎండాడ రుచికొండ పరిధిలో 1,000 కోట్ల విలువైన 40.41 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నప్పుడు ఏమయ్యావంటూ పవన్ కళ్యాణ్ ను వారు ప్రశ్నిస్తున్నారు.